అసలైన విమోచన దినం నవంబర్ ముప్పై ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తున్న అవకాశం వాకిట్లో నిలబడి ఉంది రిటర్న్ గిఫ్ట్ ఆకర్షణీయమైన ప్యాకింగ్లో సిద్ధంగా ఉంది మన విముక్తి కోసం విమోచన కోసం స్వేచ్ఛ కోసం స్వాతంత్ర్యం కోసం ఆత్మ గౌరవం కోసం మానవ హక్కుల కోసం నవంబర్ ముప్పై రారమ్మని పిలుస్తోంది సీమాంధ్రులంతా ఇప్పటికే డిసైడ్ అయిపోయారు గంపగుత్తగా ఒక బ్లాక్ ఓట్గా కాంగ్రెస్కు ఓటేయడానికి డిసైడ్ అయిపోయారు ఇందులో కులాలు పార్టీల ప్రసక్తి లేదు కమ్మోళ్లందరూ అరికపుడి గాంధీని మాగంటి గోపీనాథ్ని నల్లమూతు భాస్కర్రావుని కాదని ఒక జగదీశ్వర్ గౌడ్ని ఒక అజారుద్దీన్ని ఒక లక్ష్మారెడ్డిని ఓటేసి ప్రచారం చేసి గెలిపిస్తుంటే రేవంత్ రెడ్డి సీతక్కల నాయకత్వాన్ని వానర సైన్యంలా బలపరుస్తుంటే దానిలో కులమెక్కడుంది ఎవరూ అడక్కుండానే కాంగ్రెస్ ర్యాలీల్లో తెలుగుదేశం జెండాలు కట్టుకుని పాల్గొంటుంటే తెలుగుదేశం పార్టీకి ఆంధ్ర ప్రాదేశికత్వం అంటకట్టే అవకాశమేది నేటి కఠిన వాస్తవం ఏమిటంటే చివరికి చంద్రబాబే వచ్చి తేరాసాకో భాజపాకో ఓటేయమన్నా ఒక్క సీమాంధ్రుడు గాని ఒక్క కమ్మోడు గాని ఒక్క తెలుగుదేశం అభిమాని గాని చివరకు ఒక్క చంద్రబాబు అభిమాని కూడా ఆయన మాట వినడు కాంగ్రెస్ కి ఓటెయ్యక మానడు కేసీఆర్ ఏమిటో బీజేపీ ఏమిటో ఎప్పుడో తెలియక కాదు కానీ ఎన్నాళ్లకు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ సీమాంధ్రుల ఓట్లను అందుకునే స్థాయికి ఎదిగింది అది కూడా రేవంత్ నాయకత్వం కాబట్టి దానికి రాహుల్ గాంధీ సునీతత్వం నిజాయితీ హ్యూమన్ ఫేస్ చంద్రబాబు పట్ల తనకున్న గౌరవం తోడయ్యాయి ప్రస్తుతానికి సీమాంధ్రుల ఈ నిర్ణయం పూర్తిగా సమర్థనీయం తెలంగాణ సమాజం మొత్తం ఈరోజు కేసీఆర్ బీజేపీలను బొందపెట్టడానికి సిద్ధమైంది సీమాంధ్రుల మనోగతం కూడా అదే పంథాలో పయనించడం శుభ పరిణామం దీర్ఘకాలంలో సీమాంధ్రుల రాజకీయ పైన మొత్తం తెలంగాణ సమాజంతో సమాంతరంగా సాగడానికి ఇది నాంది ఇంకోటి దీర్ఘకాలంలో సీమాంధ్రుల బ్లాక్ ఓట్ రేవంత్ సీతక్కలకు ఒక నమ్మకమైన ఓటు బ్యాంకుగా తయారవుతుంది కాంగ్రెస్ పార్టీలో ఏ ఒక్క నాయకుడికి తనదైన ఓటు బ్యాంకు లేదు అలా వ్యక్తిగత ఓటు బ్యాంకు కలిగిన చిట్ట చివరి నాయకుడు చెన్నారెడ్డి ఆ తరం అంతరించింది ఇక మీదట రేవంత్ రెడ్డి సీతక్క ఈ టీంకి సీమాంధ్రులకు ఆలంబనగా సీమాంధ్రులేమో రేవంత్ సీతక్కలకు ఒక ఓటు బ్యాంకుగా ఉండాలంటే దానికి నవంబర్ ముప్పైన ఆరంభోత్సవం జరగాలి నవ్వాపుకోలేకపోయిన కేటీఆర్కు విప్రో జంక్షన్ లో పోలీసుల దమలకాండకు మర్నాడు టికీ కంపెనీల యాజమాన్యాలకు పోలీసులు పంపిన తాఖీదులకు చేసిన అరెస్టులు లాఠీ ఛార్జీలకు పెట్టిన కేసులకు మెట్రోలు నల్ల చొక్కాలతో ప్రయాణిస్తేనే బొక్కలెరగదీసిన దొరతనపు దౌష్ట్యాలకు ఓఆర్ఆర్ మీద పోలీసుల భీభత్సానికి సంధ్యా కన్వెన్షన్ లో ఇండోర్ మీటింగ్కు కూడా పర్మిషన్ ఇవ్వకుండా ఏడిపించిన దానికి గచ్చిబౌలి బాలయోగి స్టేడియంలో పర్మిషన్ కోసం హైకోర్టు చుట్టూ తిప్పిన దానికి ఇక్కడ ఈ నాటకాలేమిటి కావాలంటే రాజమండ్రి వెళ్ళి చేసుకోండి అన్న కేటీఆర్ అహానికి ఆలుగడ్డలు ఉల్లిగడ్డల ఉడత ఊపుగాళ్లకి నిఖార్సైన రిటర్న్ గిఫ్ట్ నవంబర్ నాడివ్వండి గత కొన్ని దశాబ్దాలుగా కోల్పోయిన స్వేచ్ఛను ఆత్మగౌరవాన్ని తిరిగి పొందుదాం మనకు తెలియకుండానే మనం కూరుకుపోయిన బానిసత్వం నుండి బయటపడదాం డిసెంబర్ మూడున విముక్తి పండగ చేసుకుందాం